बालय चीरु पैचे ఏ ఏరియాలు ఎన్ని కోట్లు అమ్ముడు తెలుసా దిశ సినిమాలు ఈ సంక్రాంతికి టాలీవుడ్ కళకళలాడేలా కనిపిస్తోంది చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు బరిలో దిగుతున్నారు మరోవైపు అజిత్ విజయ్ వంటి హీరోలు తమిళ డబ్బింగ్ సినిమాలతో దు దుమ్ము దిలిపేందుకు రెడీ అవుతున్నారు అయితే ఇప్పుడు థియేటర్ల సమస్య ఏర్పడేలా కనిపిస్తుంది దిల్ రాజు మాత్రం తన సొంత సినిమాకే ఎక్కువ థియేటర్లను కేటాయించుకుందామని ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు ఎన్ని వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది మాక్సిమం థియేటర్లను దిల్ రాజు బుక్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది థియేటర్ల లెక్కను పక్కన పెడితే ఇప్పుడు ఈ సి ఈ రెండు సినిమాల ప్రీలీజ్ బిజినెస్ లెక్కలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి సినిమా మార్కెట్ చాలా పెద్దగానే ఉంటుంది బాలయ్య మార్కెట్ కాస్త తక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది వాల్తేరు వీరయ్యను నైజాంలో పద్దెనిమిది కోట్లకు ఆంధ్రాలో నలభై కోట్లకు సీడెడ్లో పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది ఇక బాలయ్య వీరసింహారెడ్డి సినిమా అయితే ఆంధ్రలో ముప్పై ఐదు కోట్లకు నైజాంలో పదిహేను కోట్లు సీడెడ్లో పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది అలా బాలయ్య టార్గెట్ కాస్త తక్కువ అయింది మరి వీటిలో ఎవరైతే టార్గెట్ చేరి బ్రేక్ ఈవెన్ అవుతారో చూడాలి ఈ రెండు సినిమాల్లో దేనికి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల మోత రికార్డు అయితే క్రియేట్ చేయడం మాత్రం పక్క రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ వాళ్ళు వాళ్ళే నిర్మించడం అయితే జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కటి హిట్ పడినా సరే రెండు సినిమాల రెవెన్యూ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్గా అయితే శృతి హాసన్ నటించడం అయితే జరుగుతుంది ఈ రెండు కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బాలయ్యబాబుని క్రాస్ చేసి పై లెవెల్లో ఉన్నారని చెప్పొచ్చు